శ్రీలంక అధ్యక్ష భవనం రణరంగంగా మారిపోయింది. ధరల పెరుగుదల, కరెంట్ కోతలు నిరసిస్తూ రాజపక్సే ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై రాళ్లు విసిరారు, బాటిళ్లతో దాడి చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే వాటర్ కెనాల్తో కంట్రోల్ చేయాలనుకున్న నిరసనకారులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో ఆర్మీని రంగంలోకి దింపారు. ఉద్రిక్తత పరిస్థితులతో కొలంబోలో రాత్రికి రాత్రే కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే పదుల సంఖ్యలో చాలా మందిని అరెస్ట్ చేసింది. శ్రీలంక అధ్యక్ష భవనం రణరంగంగా మారింది. ధరల పెరుగుదల, కరెంటు కోతలు నిరసిస్తూ రాజపక్సే ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై కూడా రాళ్లు విసిరారు, బాటిల్తో దాడులు చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, అలాగే టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు. వాటర్ కెనాల్లతో కంట్రోల్ చేయాలనుకున్నా కూడా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆర్మీని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఉద్రిక్తత పరిస్థితులతో కొలంబోలో రాత్రికి రాత్రే కర్ఫ్యూ విధించింది అక్కడి సర్కార్. ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్ట్ చేసింది.